తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యుడు యనమల రాజేష్ 48వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు యనమల యూత్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆయనకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నామని యనమల యూత్ సభ్యులు మరియు ఆయన అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మన నాయకులు రాజేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి ఎంతో ఆస్తో మీరందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇదేదో చిన్న కార్యక్రమంగా కాకుండా ఈరోజు రాజస్థాన్లో ఆయన లైఫ్ ఇదొక ఉత్తరాయిగా గుర్తింపు ఉండాలని చెప్పేసి ఈరోజు మీ అందరి ప్రేమ అభిమానాలు మన అందరి ప్రేమ ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు ఆయన వెనక ఉండాలని మీ అభిమానులతో పాటు కుటుంబంలో సభ్యులు మీ యొక్క ఫ్రెండ్స్ ఇంకా వ్యక్తిగత సభ్యులతో పాటు మీ యొక్క ఆశయాలతో పాటు మన రాజేష్ గారిని ముందుంచి నాయకుడి పెట్టి ఆయన అడుగుజాడల్లో మన అందరూ నడిచే విధంగా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ప్రజా నడవడికలో మనం అందరూ కూడా ముందుండి ప్రజా సేవకే ప్రజా అంకితంకే ఈరోజు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబ బాగోగుల కోసం ఈరోజు రాజస్థాన్లో భాగంగా ఈరోజు ఒక శుభకార్యం చేసుకున్నామని చెప్పేసి నేను అదేవిధంగా మీరందరూ ఇటువంటి ప్రేమాభిమానాలు రాజస్థాన్ యనమల ఫ్యామిలీ పైన ఉండాలని చిరకాలం ఆయనతో నడవాలని చెప్పేసి మేము కూడా ఈ సభా ప్రభుత్వం సార్తో పాటు చెప్పేసి ఈరోజు రకరకాల వ్యక్తిగతంగా అనేక రకాల మీనవులకి అభిమానంగా ఉండొచ్చు కానీ బట్ ఏకైక కారణంగా నేను మాత్రం చెప్తున్నానండి ఈరోజు మీ అందరి సభ కార్యక్రమం చెప్తున్నాను. ఒక మనిషి ఇష్టపడుతున్నాం అంటే కారణం ఎన్నెన్నో ఉండొచ్చు బట్ వ్యక్తిగతంగా ఈరోజు రాజేష్ సార్ అంటే ఒక బ్రాండ్ ఈరోజు ఇంత సహనం ఇంత ఓపికగా ఉన్నారంటే మంచి చేయలేక కాదు శత్రువుకి ఎదురెళ్ళి పోరాడడం దీనిని చెప్పుకోలేక కాదు. ప్రతి మనిషికి అవకాశం వస్తుంది ప్రతి మనిషి